తాము ప్రార్థన చేసుకునే మసీదు వద్ద స్థలాన్ని ఆక్రమిస్తున్నారని పలువురు ముస్లిం సోదరులు ఆందోళనకు దిగారు. పట్టణంలోని 2వ వార్డులోని మసీదు పక్కనే నాసరారెడ్డి అనే వ్యక్తి పొలం ఉంది. పొలం పక్కనే ఉన్న మసీదు పరిధిలోకి నాసరారెడ్డి వచ్చి ఇందులో తన భూమి ఉంది అంటూ దౌర్జన్యం చేశారని ముస్లిం సోదరులు ఆరోపించారు. ఇందుకు నిరసనగా ముస్లింలు నెహ్రూ నగర్ పరిధిలోని ప్రధాన రహదారిపైకి వచ్చి రాస్తారోకో చేశారు. సమాచారం అందుకున్న పట్టణ సీఐ ఆందోళన చేస్తున్న వారికి నచ్చచెప్పి సమస్య ఉన్న మసీదు వద్దకు వెళ్లమని చెప్పి తీసుకుని వెళ్లారు. అక్కడ పరిశీలించిన సీఐ నాసరారెడ్డితో మాట్లాడారు. గతంలో వివాదంలో ఉన్నప్పుడు సర్వే చేయించుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది కదా అని ప్రశ్నించారు. గతంలో ఇక్కడి వరకు తమకు హద్దులు ఉన్నాయని నాసరారెడ్డి సమాధానమిచ్చారు. ఈ సమయంలో తెదేప నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమారెడ్డి చెల్మారెడ్డి అక్కడకు చేరుకుని ముస్లిం సోదరుల ఆరోపణలు ఖండించారు. బుధవారం వరకు ఆగితే ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని చెప్పారు. వైకాపా తెదేప నేతలు అక్కడికి రావడంతో పరిస్థితి వేడిగా మారింది. పట్టాకు పట్టాకు.